నమస్తే వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ నేను మీ క్రాంతి మరి కేసీఆర్ లంచ్ మీట్ ఆఫ్ ఫార్ములా ఏందో చూద్దాం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ ప్రవేశించిందని చెప్పొచ్చు దీనికి సంబంధించిన వేడి పూర్తి స్థాయిలో రాజుకుంటుంది మరి వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడేటటువంటి అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి ఈ నేపథ్యంలో అధికార భారత రాష్ట్ర సమితి ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించిందని చెప్పొచ్చు అభివృద్ధి సంక్షేమ పథకాలపై గురి పెడుతూ వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి కేసీఆర్ సర్కార్ అవసరమైన చర్యలు తీసుకుంటుంది మరి కేసీఆర్ గారు బిఆర్ఎస్ విస్తరణ ఏ విధంగా చేయబోతున్నాడో చూస్తే భారత రాష్ట్ర సమితి విస్తరణ మీద దృష్టి సారించారు దేశ రాజధానిలో బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఇక మిగిలిన రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలను విస్తరించడానికి మరి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అటు రాష్ట్రంలో పరిపాలనలు పరుగులు తీయిస్తూనే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేలా ఆయన నిర్ణయాలు ఉండబోతున్నాయి మరి కేసీఆర్ కూడా ఆమ్ ఆద్మీ ఫార్ములానే ఫాలో అవబోతుండ బీఆర్ఎస్ విస్తరణ విషయంలో కేసీఆర్ ఆమ్ ఆద్మీ పార్టీ ఫార్ములానే అనుసరించవచ్చు అని చెప్పేసి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి ఆవిర్భావం అనంతరం తొలుత ఢిల్లీ వరకే పరిమితమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఆ తర్వాత పంజాబ్లో అధికారాన్ని అందుకున్న విషయం తెలిసిందే క్రమంగా గుజరాత్ గోవా పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ కూడా విస్తృతంగా ఓటు బ్యాంకును పెంచుకోగలిగింది ఇదే తరహాలో మరి కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ను విస్తరించడానికి అవకాశాలున్నాయి తెలంగాణతో పాటు ఏపీ మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ వంటి రాష్ట్రాలకు పార్టీని విస్తరించడంపై దృష్టి సారించారు ఇప్పటికే కర్ణాటకలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తా ఉంది మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి సారథ్యంలోని సెక్యులర్ సెక్యులర్తో పొత్తు పెట్టుకునే అభిప్రాయాలున్నట్లు తెలుస్తా ఉంది మరి ఇదే తరహాలో కేసీఆర్ కూడా మరి బీఆర్ఎస్ను విస్తరించడానికి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది తెలంగాణతో పాటు ఏపీ మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనూ పార్టీని విస్తరించడంపై దృష్టి సారించారు ఆయన ఇప్పటికే కర్ణాటకలో వచ్చే ఏడాది జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది మరి ఈ క్రమంలో కేసీఆర్ గారు ఈ మధ్యాహ్నం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో భేటీ కానున్నారు పంజాబ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఇవాళ భగవంత్ మాన్ హైదరాబాద్కు రానున్నారు ఇన్వెస్ట్మెంట్ సమిట్లో కూడా పాల్గొంటారు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను తమ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలను గురించి మరి కేసీఆర్ గారికి వివరించనున్నారు